qué dice. ఈరోజు టీఎస్సీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లాలో ధర్నా చేపట్టడం జరిగింది. జీవో నెంబర్ 28ను వెంటనే రద్దు చేయాలని. జీవో నెంబర్ 28 అంటే ఏంటని అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుండి మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మీరు పాత పెన్షన్ విధానంలో కొత్త పెన్షన్ విధానంలో కొనసాగుతారా అని కేంద్ర ప్రభుత్వం పంపించినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆగస్టు 23 తారీఖు నాడు 2014 నాడు జీవో నెంబర్ 28 రిలీజ్ చేసి మేము కొత్త పెన్షన్ విధానంలో ఉంటామని చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేయడం ద్వారా మేమందరం కూడా పాత పెన్షన్ విధానంలోకి వెళ్ళడం జరుగుతుంది. టీఎస్సీపీఎస్సీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి ప్రతి విధంగా ఎన్నో విధాలుగా ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రులకు తర్వాత వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నాడు సామూహిక సెలవు 120,000 ఉద్యోగులను పెట్టి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సో వెంటనే ఈ జీవో నెంబర్ 28ను రద్దు చేసి ముఖ్యమంత్రి గారు మన పక్క రాష్ట్రంలో ఆయన జగన్ గారు సాక్షాత్ అసెంబ్లీలో మేము ఉద్యోగులకు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే అంశమని తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమే కాదు, జీవో నెంబర్ 28ను రద్దు చేస్తే సరిపోతుంది. కావున మేమందరం మా టీఎస్సీపీఎస్సీ యూనియన్ తరఫున కోరుకునేది ఏంటంటే జీవో నెంబర్ 28ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుకోవడం జరుగుతుంది.